వెళ్తున్న రైలు నుంచి దూకి ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేయగా వారిలో ఒకరు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆధోని రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు కూతురు కలిసి వెళ్తున్న ట్రైన్ నుంచి కిందకు దూకేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని తమిళనాడు వేలూరు జిల్లా తెరమానుముట్ట తాలూకా సాధగర్ వాసులుగా గుర్తించారు. భార్యాభర్తలు సెల్వి పద్మనాభం, కూతురు జీవిత ఉద్యాన్ ఎక్స్ప్రెస్ రైల్లో దాదర్కు వెళ్తూ ఆధోనిలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పద్మనాభం చనిపోయారు. తల్లి కూతుల పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కుటుంబ పరిస్థితుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేశారని పోలీసులు తెలిపారు. పద్మనాభం ఇద్దరు కూతుర్లలో కరుణ కారణంగా ఒక కూతురు మరణించింది. మరొక కూతుర్ని ఆమె భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని పద్మనాభం కుటుంబీకులు కలత చెందారు. ఇదే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇంటి యజమానికి పద్మనాభం చికిత్స పొందుతూ మృతి చెందడం ఆ కుటుంబాన్ని మరింత కష్టాల్లో కూరుకునేలా చేసింది. చేయదు అని ఎందుకు మళ్ళా చేస్తున్నారు.